అరవింద స్వామి అంత అందంగా ఉంటారు, ఎస్పి బాలు అంత తీయగా మాట్లాడతారు, శోభన్ బాబు అంత అందంగా నవ్వుతారు. అయినా సరే కొందరు జన సైనికులకు ఆయన నచ్చటం లేదట. ఆయన హీరోలానే కనపడతారు కానీ మా హీరోని సైడ్ ట్రాక్ పట్టించేస్తున్నాడని వారంటున్నారు. శుతిమెత్తగా మాట్లాడే పెద్ద మనిషిని పట్టుకుని అలాంటి మాటలంటారా అని మనకనిపిస్తుంది. కానీ వారు మాత్రం ఆయన జనసేనకు నష్టం చేస్తున్నారని అనేస్తున్నారు. జనసేన నుంచి లాగౌట్ అయిన ప్రతి ఒక్కరూ సార్ పేరే చెప్తున్నారట. అటు టీడీపీకి టచ్లో ఉండి, ఇటు బీజేపీకి టచ్లో ఉండి పవన్ను టూ మచ్గా వాడేస్తున్నారు అనేది పార్టీలో వినిపిస్తున్న మాట. జనసేనకు హీరో పవన్ కళ్యాణ్ అయితే సెకండ్ హీరో నాదెండ్ల మనోహర్ అంటారు. కానీ కొందరు జన సైనికులు మాత్రం కాదంటున్నారు. కానీ మరి వారిద్దరి జంట పక్షుల తిరుగుతుంటే మాత్రం అవి నిజం అనిపించడం లేదు. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు తమ హీరో అంటే అభిమానం కాబట్టి పక్కనున్నోళ్ళని తిట్టేయటం ఫ్యాన్స్కు అలవాటే కదా అని మరో కామెంట్. చదువు తెలివితేటలు ఉన్న నాదెండ్ల మనోహర్ స్పీకర్గా పనిచేసిన అనుభవం జనసేనకు ప్లస్సా మైనసా? మొదటి పార్ట్ టైం పాలిటిక్స్ నడిపించిన పవన్ కళ్యాణ్ ఫుల్ టైం కి దిగిన రోజుల్లో సడన్ గా ఓ ఫైన్ డే మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేనలో జాయిన్ అయిపోయారు. కాంగ్రెస్ లో ఉండి విభజన తర్వాత సైలెంట్ మోడ్ లోకి వెళ్లిన మనోహర్ సడన్ గా జనసేనతో వైబ్రెంట్ మోడ్ లోకి వచ్చేసారు. రాజకీయ వర్గాలన్నీ షాక్ అయ్యాయి. ముందు షాక్ అయింది జనసేన నేతలే. ఎందుకంటే అప్పటి వరకు ఒకే సామాజిక వర్గం అనే ముద్ర ఉన్న జనసేనలోకి మరో సామాజిక వర్గానికి చెందిన మనోహర్ రావడం షాకే. మరి ఈ రోజు నుంచి మీ అందరి ముందు నేను కూడా ఒక జన సైనికుడిగా, మన నాయకుడిగా గర్వపడే విధంగా కష్టపడి పనిచేయడానికి మీతో ముందుకి రావడం జరిగింది. మన అధ్యక్షులే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఆలోచన స్ఫూర్తి గురించి, ఆయన కమిట్మెంట్ గురించి, సమాజానికి ఏ విధంగా మేలు చేయాలనే తపన ఎంత ఓపెన్గా మేమిద్దరం కూర్చుని షేర్ చేసుకున్నామంటే ఇది కేవలం భగవద్ నిర్ణయంగానే నేను భావించుకుంటున్నాను. అప్పటి వరకు పవన్ వెనుక తిరుగుతూ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన తోటా చంద్రశేఖర్, చింతా పార్థసారథి వంటి వారు కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది. రోజుల్లోనే నాదెండ్ల మనోహర్ పార్టీపై పట్టు బిగించేశారు. మొత్తం ప్రెస్ మీట్లు, మీటింగులు, కార్యక్రమాలు అన్నీ ఇక నాదెండ్ల డిజైన్ ప్రకారమే. అలా మొత్తం పార్టీలో పిక్చర్ మారిపోయింది. మనోహర్ రావడానికి ముందే గ్రౌండ్ ప్రిపేర్ అయిందన్న సంగతి కొందరికి మాత్రమే తెలుసని జనసేనలో చెప్పుకుంటారు. అది ప్రిపేర్ చేసింది లింగమనేని రమేష్ అని అంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి లింగమనేని రమేష్ తన బిల్డింగ్ ను జనసేన ఆఫీస్ కు ఇవ్వడం, ఇల్లు అరేంజ్ చేయడం, ఆఖరికి పవన్ కళ్యాణ్ హోటల్ బిల్లులు కూడా వారే కట్టారనేది సమాచారం. వారి ద్వారానే నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరారని చెప్తారు. ఇక అప్పట్నుంచి తెరపై నాదెండ్ల, తెర వెనుక లింగమనేని కథ నడిపించారని అంటూ ఉంటారు. అప్పట్నుంచే పవన్ ఫోకస్ చంద్రబాబు నుంచి జగన్ మీదకు మళ్లిందని కూడా అంటారు. తెలుగుదేశంపై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్ మెల్లగా జనసేన పైన విమర్శలు వన్ సైడ్ గా కురిపించడం మొదలు పెట్టడంతో ఈ అనుమానాలన్నీ బలపడ్డాయి. మీరు జగన్ రెడ్డి గారిని అడుగుతా ఉంటున్నాను. ఇప్పుడు నేను చేసుకున్న 3 సార్లు పెళ్లిళ్ళ వల్లేనండి మీరు 2 సంవత్సరాలు జైల్లో ఉంది. నేను చేసుకున్న 3 పెళ్లిళ్ళ వల్లేనండి మీరు మన విజయసాయి రెడ్డి గారు సూట్ కేసు పెట్టి మిమ్మల్ని ఆయన కలిపి ఇద్దరు జైల్లో కూర్చున్నారు 2 సంవత్సరాలు. ప్రతిదాన్ని ఎవడిగానే సరిగ్గా స్పందించండి, పద్ధతిగా మాట్లాడండి. 151 మంది ఎమ్మెల్యేలు చెప్తాం, జగన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని చాలా రిచ్ పోతున్నారు అందరూ, చాలా చాలా రిచ్ పోయి మాట్లాడుతున్నారు, దృష్టిలో పెట్టుకోండి. పాము శివుడి మెడలో ఉన్నప్పుడే బాగుంటుంది, గౌరవిస్తాం. ఒక్కసారి జగన్ రెడ్డి గారి పరిస్థితి అటు ఇటు అయితే మీ అందరి దృష్టి ఏంటో కూడా ఆలోచించుకోండి. చంద్రబాబుతో మంతనాలు నడపడం, ఆ తర్వాత పవన్ కు గైడ్ చేయడం, ఇలా నాదెండ్ల మనోహర్ టాక్టిక్స్ నడిచిపోయాయి ఎన్నికల వరకు. ఆ తర్వాత ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతోంది. మొదట వైసీపీపై దాడి, ఆ తర్వాత టీడీపీపై అటాక్, మరికొన్నాళ్లకు జగన్ పైనే డైరెక్ట్ గురి. ఇలా ట్విస్టులతో జనసేనాని ప్రసంగాలు సాగిపోయాయి. మనం ఎవరి సైడు కాదని చెప్పినా అప్పటికే స్టోరీ సైడ్ ట్రాక్ పట్టేసింది. ఇవన్నీ సరిపోక చివరిలో బీఎస్పీతో పొత్తు, మరో ట్విస్ట్. ఈ ట్విస్టులన్నీ అనుమానాలు పెంచేశాయి. జన సైనికులు సైతం కన్ఫ్యూజన్ లో పడిపోయారు. చివరకు ఫలితాల్లో కూడా అదే కనపడింది. అయితే కొందరు జనసేన నాయకులు మాత్రం ఇవన్నీ నాదెండ్ల మనోహర్ గారి వ్యూహం వల్లే జరిగిందని, ఆయన ఎవరి మాటో విని పవన్ కి చెప్పి చేయించారని ఆరోపిస్తున్నారు. నాదెండ్ల మనోహర్ జనసేన ఆఫీస్ లోకి రాగానే పడిపోయిన మొదటి వికెట్ విజయబాబు. ఆయన సమాచార కమిషనర్ గా కూడా పనిచేశారు. ఆయన జనసేనలో అధికార ప్రతినిధులుగా కొంతమందిని సెలెక్ట్ చేసి
వారికి ట్రైనింగ్ ఇచ్చి అంతా సిద్ధం చేశారు. ఈ ప్రాసెస్ కు ఆయన దాదాపు 3 నెలల సమయం తీసుకున్నారు. సరిగ్గా ఆ టైంలో ఎంటర్ అయిన నాదెండ్ల మనోహర్ ఒకే ఒక మాటతో అవన్నీ తూచన్నారు. అంతే, హర్ట్ అయిన విజయ్ బాబు బయటకొచ్చారు. మొరాలిటీ గురించి మాట్లాడతావు నువ్వు, ఇది అది నైతికత, అది ఆ నైతికతకి ఎంత మెజారిటీ మధ్యలో జరుగుతున్న పోరాటం ఉంటది. ఆ తర్వాత ఆ పరంపర కొనసాగింది. కాపు సామాజిక వర్గం నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలంతా నాదెండ్ల దెబ్బకు జారుకున్నారు. కొందరు ఉన్నా కూడా తీవ్ర అసంతృప్తితో అలాగే కొనసాగారు. వామపక్షాలతో పొత్తు, వారికి కేటాయించాల్సిన సీట్లు, ఇతర వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెట్టారు. నారా లోకేష్ కు మంగళగిరిలో ఇబ్బంది లేకుండా చేయటానికే సిపిఐకు ఆ సీటు కేటాయించేలా నాదెండ్ల వ్యూహం నడిపించారని చెప్తూ ఉంటారు. అలా చాలా నియోజకవర్గాల్లో అడ్జస్ట్మెంట్లన్నీ నాదెండ్ల చేతుల మీదుగానే జరిగాయి. టికెట్ల కేటాయింపు, సీట్ల లెక్కలన్నీ ఆయన కనుసన్నల్లోనే నడిచాయి. పవన్ జస్ట్ ఆయన చెప్పినట్టే చేయడం, ప్రసంగాలకు ప్రిపేర్ కావడం అంతే. నేను డైరెక్ట్ రేజ్ చేస్తున్నాను, నాదెండ్ల మనం ఎజెండా ఏంటి, పవన్ కళ్యాణ్ పెంచుదామా దించుదామా, లెట్ హిమ్ డిసైడ్. ఒక రాజు రవితేజ అని ఒక తెలివైన వ్యక్తి, 12 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి లేవనెత్తి సైలెంట్గా కూర్చుంటే ఎలాగా? సో ఆ ఎజెండా వేరు, మంచిదే, నో ప్రాబ్లం. వైసీపీ కూడా జనసేనపై దాడి పెంచింది. అసలు లింగమనేని నాదెండ్ల చంద్రబాబు మనుషులని, వారు చెప్పినట్లే అంతా నడుస్తోందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు సైతం పవన్ పై విమర్శలు చేయొద్దని చెప్పడం, పవన్ కళ్యాణ్ కేవలం జగన్ పైనే విమర్శలు కురిపించడం, ఇవన్నీ కూడా చూసేవారికి నిజమే అనిపించేలా చేశాయి. దాంతో అది ఫలితాల మీద తీవ్ర ప్రభావం చూపించింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా వేయాల్సిన ఓటు వేస్తే జగన్ కే వేయాలనే నిర్ణయానికి ఓటరు వచ్చేలా చేశాయి. అమరావతిలో నడవండి, ఆ కరగట్టు మీదుగా నడిచి వెళ్ళండి, అక్కడ లింగమనేని గెస్ట్ హౌస్ ఉంది, అక్రమంగా కట్టిన గెస్ట్ హౌస్, దానిలో మీ మిత్రుడు ఉన్నాడే, రాజకీయ మిత్రుడు, ఆయన కోసమే మీరు భజన చేస్తున్నారే, ఆయన అక్రమంగా దానిలో నివసిస్తున్నాడు ప్రతిపక్ష నాయకుడు, అయ్యా మీరు బయటికి వెళ్ళమని సలహా ఇచ్చేటటువంటి ధైర్యం మనసు మీకు ఉన్నదా అని అడుగుతా ఉన్నా. అది మాత్రం చేయరు. చంద్రబాబు నాయుడు గారు అక్రమాలు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు అన్యాయాలు చేస్తే వాటి గురించి పొల్లెత్తి మాటానని మీరు. చివరికి ఫలితాలు దారుణంగా వచ్చాయి. ఆఖరికి పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ ఓడిపోయారు. జన సైనికులు నిరుత్సాహపడ్డారు, జనసేన నీరసపడింది. ఎన్నికల తర్వాత రివ్యూ సమావేశాలంటూ హడావిడి తప్పితే పెద్దగా సందడి చేయలేదు. కానీ మళ్లీ ఇసుక వ్యవహారంలో లాంగ్ మార్చి పెట్టడం సక్సెస్ కావడం జరిగింది. కాకపోతే ఇది కూడా చంద్రబాబు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే, నాదెండ్ల ఇచ్చిన డేట్స్ ప్రకారమే జరిగిందనేది ఇన్సైడ్ టాక్. చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయారు, మనము ఓడిపోయాం, జగన్ బంపర్ మెజారిటీతో స్ట్రాంగ్ గా సెటిల్ అయిపోయారు, మరి ముందుకు పోయేదలా, అప్పుడే మళ్లీ సూత్రధారి వ్యూహం పన్నాడు. అది మరి పెద్ద ఆయన సలహానో కాదో తెలియదు, కానీ ఢిల్లీలో మీటింగ్లు అరేంజ్ చేసేశారు. అపాయింట్మెంట్ల కోసం రోజుల తరబడి పవన్ ను కూర్చోపెట్టి మరీ పని పూర్తి చేశారు. కమలంతో కలిసిపోయామని పవన్ తో చెప్పించేశారు. బీజేపీని ప్రత్యేక హోదా విషయంలో దారుణంగా తిట్టాం, కానీ మళ్లీ కేంద్రంలో వాళ్లదే అధికారం. ఇక్కడ రాష్ట్రంలో జగన్ ను ఢీకొట్టడం చిన్న వ్యవహారం కాదు, ఏం చెయ్యాలి అంటూ డిస్కషన్ మొదలెట్టి చివరకు కథ కమలం దాకా తీసుకుపోయారు నాదెండ్ల మనోహర్. అదే జనసేన ఆఫీసులో చెప్పుకుంటున్నారు. అప్పటికే ఆరంభంలో వచ్చిన నేతలు, మాదాసు గంగాధరం లాంటి వారు సైతం సైలెంట్ గా రాజీనామాలు చేసేశారు. వీళ్లంతా ఒక ఎత్తైతే సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ ది మరో ఎత్తు. లక్ష్మీనారాయణ 7 నుంచి జనసేన ఎంట్రీకి ప్రయత్నిస్తే నాదెండ్ల మనోహరే అడ్డుకున్నారనే ఆరోపణలున్నాయి. ఆఖరికి ముద్రగడ పద్మనాభం కూడా దరి చేరకుండా చేసింది కూడా ఈయనే అని అంటారు. లక్ష్మీనారాయణ వైజాగ్ నుండి పోటీ చేసి ఓడిపోయారు, కానీ పవన్ కళ్యాణ్ తర్వాత పార్టీలో అంతటి క్రేజ్ ఉన్న నాయకుడు లక్ష్మీనారాయణే. కానీ ఆయనను ఎన్నికల తర్వాత పక్కన పెట్టారు, కమిటీలలో పేరు లేకుండా చేసి పొమ్మనకుండానే పొగబెట్టినట్లు చేశారని చెప్పుకుంటున్నారు. చివరికి నా వల్ల కాదంటూ లక్ష్మీనారాయణ బయటకెళ్లిపోయారు. లెటర్లో నేను వివరించాను, దాని ప్రకారంగా రాజీనామా నాది ఆమోదం కూడా చేయబడడం జరిగింది. ముగిసిన అధ్యాయం, ఇట్స్ ఎ క్లోజ్ చాప్టర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆఖరికి ఢిల్లీ నుంచి ఆదేశం వస్తే తప్ప కదల్లేని పరిస్థితికి వెళ్లిపోయారు. పైగా డబ్బుల కోసం సినిమాలంటూ మళ్లీ షూటింగ్లకు వెళ్తున్నాడు. ఢిల్లీ నుంచి ఆదేశం వచ్చేది నాదెండ్లకే, ఇంటర్నల్ గా వచ్చే డబ్బులు చేరేది నాదెండ్లకేనని జనసేనలో ఇతర నేతలు ఆరోపిస్తున్నారు. ఆ విధంగా మొదట పార్టీ ఆరంభం నుంచి ఉన్నవారు వెళ్లిపోయారు, తర్వాత చేరిన వారు వెళ్లిపోయారు, ముఖ్యమైన నేతలంతా సర్దుకున్నారు.
జనసేనకు మాత్రం లీడర్గా పవన్ కళ్యాణ్, డ్రైవర్గా నాదెండ్ల మనోహర్ మిగిలిపోయారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని కార్యక్రమాలే మార్చేసుకున్నారు. రాజధానిపై వేడిగా ఉన్న సమయంలో కవాతు అని మార్చని ప్రకటించి ఆ తర్వాత విరమించుకుని సినిమాలకు వెళ్లిపోవడంతో పవన్పై అభిమానులే విమర్శలు కురిపిస్తున్నారు. అవకాశం ఉన్న సమయంలో ఉద్యమాలు చేయకుండా సైలెంట్ అవ్వడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్పాలన్నా, ఏం మాట్లాడాలన్నా నాదెండ్లకే చెప్పుకోవాల్సి వస్తుందని, పవన్తో కలవడమే గగనమైపోయిందని ఆ పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారు. సమీక్షా సమావేశాల్లో అన్ని విషయాలు ఓపెన్గా చెప్పలేమని వారంటున్నారు.